అతి 2017వ సంవత్సరం పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర సర్కార్ సహకారంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమిగనూరు, ఆళ్లగడ్డలో టిట్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. 2019లో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే సమయానికి ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో గృహప్రవేశాలు ఆగిపోయాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల తర్వాతైనా తమకు ఇల్లు ఇస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూశారు. చూస్తుండగానే 3.5 ఏళ్లు గడిచిపోయాయి. 2 సార్లు మంత్రుల ఆధ్వర్యంలో పట్టాలు పంపిణీ పేరిట హడావుడి చేశారు. కానీ లబ్ధిదారులకు మాత్రం ఇల్లు అప్పగించలేదు. అద్దె ఇళ్లకు కిరాయి కట్టుకోలేక, ఇంటి నిర్మాణం కోసమని తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంటి సంగతి దేవుడెరుగు, ముందు తాము కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని కొంతమంది వేడుకుంటున్నారు. మేము అమౌంట్ కట్టినాము ఇంటి కోసము, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, మాకు రసీదు ఇవ్వలేదు, ఇల్లు చూపట్లే, ఏం లేదు. మున్సిపల్ ఆఫీస్లో పోయి కట్టొచ్చినాం. 75,000 కట్టినాను, ఒకేసారి కట్టినా 4 కంతులు అంటే 3 కంతులు కట్టినా. 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మాకు పిలిచలేదు, ఏం చెప్పలేదు వాళ్ళు. ఇంతవరకు ఇవ్వడం లే, ఏం చెప్పడం లే. వాళ్ళు ఆఫీస్కి పోతున్నాం, వస్తున్నాం, వస్తుంది వస్తుంది అని చెప్తున్నారు, ఏమి ఇవ్వడం లే. మా డబ్బులు మాకు తొందరగా వచ్చినట్లు చెప్పండి అంతే. ముసలాయన అయినారు, ఎట్లా కట్టేస్తా అని చెప్పినారు. అప్పుడు 75,000 కట్టేసినారు. ఇది ఇల్లు అని చూపించినారు అంతే. తాళం చేయలేదు, ఏం ఇయ్యలేదు. ఇంకా పని ఉంది ఆడ, తొందరగా ఇవ్వాల మాకి, బాగుంటుంది. బాడకి టిట్కో లబ్ధిదారుల కోసం 3 రకాల ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. 300 చదరపు అడుగుల ఇంటి కోసం 500, 365 చదరపు అడుగుల ఇంటి కోసం 50,000, 430 చదరపు అడుగుల ఇంటి కోసం 1,00,000 రూపాయల చొప్పున లబ్ధిదారులు చెల్లించారు. వీరిలో చాలా మందికి ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. అసలు ఇస్తారో లేదో కూడా చెప్పకపోవటం లబ్ధిదారుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. డబ్బు ఇచ్చి కట్టింది 500, మాకు ఇంకా తాళం ఇచ్చేలా చేయి అంతేనే సార్. కరెంట్ ఏం లేదు. అవును అమ్మ, వచ్చేసింది మీకు అని పేపర్ మాత్రం ఇచ్చి పోయినారు. ప్లేస్ చూపెట్టలేరు. నేను ఇక్కడే ఇంట్లో ఉంటున్నాను, 6 ఇంట్లో ఉన్నాను. 6 ఏళ్ళుది, 4,000 కట్టాలా మేము మంత్లీ, కట్టకపోతున్నాము. ఓన్లీ ఎలక్షన్ మాత్రం వస్తారు, అడుగుతారు, పోతారు. దాని తర్వాత ఎవరు వచ్చి ఎట్లా ఉన్నారు, ఏముంది, మీకు దొరికిందా లేదా ఏం అడగరు మాకు. దాదాపు 4 ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసి అన్ని విధాలా నష్టపోయామని లబ్ధిదారులు అంటున్నారు. ఇప్పటికైనా తమకు ఇల్లు అప్పగించి న్యాయం చేయాలని కోరుతున్నారు.